హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో 108 సహస్ర కమలం ఒత్తులు ఎలా తయారు చేయాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను లక్ష పోగులతో సహస్ర కమలం ఒత్తులు చూపిస్తానండి. ఇవి శివరాత్రి కి వెలిగించుకోవచ్చు, కార్తీక మాసంలో కూడా వెలిగించుకోవచ్చు. ఏకాదశిగా కార్తీక మాసంలో ఏకాదశి గాని పౌర్ణమి గాని సోమవారాలు అలా వెలిగించుకోవచ్చు. ఆ ఒత్తులు చూపిస్తాను, సహస్ర కమలం ఒత్తులు చూడండి. పత్తి గింజ తీసి దుమ్ము ధూళి లేకుండా నీట్ గా చేసుకుని ఏకుకోవాలి. ఏకిన తర్వాత పాలతో గాని విభూతి పండుతో గాని ఇట్లా పోగు తీసుకోవాలి. పత్తి క్లీన్ చేయడము, పోగు తీయడము మీరు మా వీడియోలో చూడకుండా ఉంటే లింక్ ఇస్తాము, చూడండి. ఇలా పోగు తీసుకోవాలి. తీసే ముందు చూపిస్తాను, చూడండి. ఇట్లా దారం తీసి పెట్టుకున్నాను. ఇలా పత్తి ఇలా కొంచెం లాస్ట్ ఇట్లా చివర ఇట్లా పత్తి ఉంచుకోవాలన్నమాట, లేకుంటే ఇట్లా ఇందులో పడితే మనకు అర్థం కాదు కొస ఏది అనేది. మనం ఒక కార్డు తీసుకొని వెడ్డింగ్ కార్డు కానీ కార్డ్ బోర్డు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇటు కట్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఇటు జాయింట్ చేసుకోవచ్చు. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇట్లా 20 పొగులు తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఐదు తీసుకుంటే ఒక్కొక్క దాంట్లో 20 పోగులు ఉన్నాయి. ఇలా 5 తీసుకుంటే మనకు 100 అవుతుంది. 100 ఇట్లా మొగ్గలాగా చేసుకోవాలి. ఇవన్నీ 1000, ఒక దాంట్లో 1000 ఉన్నాయి. ఇలాంటివి 10 తీసుకున్నాను అన్నమాట. 10 అయితే 1000 అవుతాయి. 100, 200 అట్లా, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 10 అంటే అక్కడికి 1000. ఇంతలా అది మనము ఒత్తి చేయడం కష్టం కాబట్టి కొంచెం దారం చుట్టుకున్నాం. మనకు ఈజీగా ఉంటుంది ఒత్తి చేయడం. Thank you.
कमलम पाल एक्स्ट्रा अपने मामूल मन पत्ल अट्ला कल तो वत्ती चेसे कमलम वत्ती सहस्र कमलम वत्ती रेडी इलांटी कमलम वत्तुलु सहस्र कमलम वत्ती अंटारु इट्लांटिवि 108 चेसुकोवाली 108 चेसुकुंटे अप्पुडु मनकु लक्ष पोगुल कमलम वत्तुलु तयारैतायि अप्पुडु मनकु 108000 अयितायि 108 कमलालु चेसुकुंटे ఈ వత్తులు చూడండి ఇలా కమల మాదిరి ఎంత బాగుందో ఇలా ఉంటుందన్నమాట మన శివరాత్రికి గాని కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి అలా ముఖ్యమైన దినాల్లో ఈ లక్ష పోగుల కమలం వత్తులు వెలిగించుకోవచ్చు లక్ష పోగుల సహస్ర కమలం వత్తులు 108 వత్తులు ఉన్నాయి మనము స్వస్తిక్ ఓంకారం గాని శివలింగం గాని ముగ్గు వేసి వత్తులు పెట్టిన ప్రమిదలు ఆ ముగ్గు మీద పెట్టి వెలిగిస్తే చూడడానికి అందంగా ఉంటుంది అలా వెలిగిస్తే కూడా మంచిది ఈ దీపాలంకరణ సహస్ర దీపాలంకరణ 1000 ప్రమిదలు ఉంటాయి కాబట్టి డబుల్ ప్రమిదలు ఉన్నాయి 108 కమలాలు కాబట్టి సింగిల్ ప్రమిదలైనా పెట్టుకోవచ్చు సహస్ర దీపాలంకరణలో ఉన్నవి దారం వత్తులు ఇవి కమలం వత్తులు కాబట్టి నిలబెట్టి వెలిగించాలి